హలో ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం నా కమ్యూనిటీ ఓటింగ్ లో నేను మిమ్మల్ని అడిగాను ఈ ఛానల్లో మీకు ఇష్టమైన వీడియోలు ఏవి అని. కానీ 257 ఓటింగ్ లో చాలా ఓటింగ్ 49% డైమండ్ టెక్నిక్ వీడియోస్ పైన పడినది. అందుకే ఈ వీడియోని క్రియేట్ చేయడం జరిగినది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం డైమండ్ ని ఎలా గుర్తించాలి మరియు మనకి దొరికిన రాయి వజ్రమా కాదా అని ఎలా గుర్తించాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు నా యొక్క గమనిక ఏమి అంటే, ఒకవేళ మీకు చూపించిన ఈ ట్రిక్స్ ప్రకారం రాయి దొరికి ఉంటే ఫ్రాడ్ నంబర్స్ కి కాల్ చేయకండి మరియు మోసపోకండి. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు నా దగ్గర డైమండ్ ఉంది ఎలా అమ్మాలి అని. ఒకవేళ మీ దగ్గర డైమండ్ ఉంటే అది ఎక్కడ అమ్మితే సరైన అమౌంట్ మీకు దొరుకుతుంది అంటే గుజరాత్ లో ఉన్న సూరత్ సిటీకి వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. అక్కడ వజ్రాల మార్కెట్ అందుబాటులో ఉంది. టుడే ఈ యొక్క వీడియోలో మనం వజ్రాలని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలాసార్లు మనకు ఒక ప్రశ్న వస్తుంది, కఠినమైన రాయిని ఎలా గుర్తించాలి, ఆ కఠినమైన రాయి డైమండా లేదా అని ఎలా తెలుసుకోవాలి, మరియు ప్రతి ఒక్కరూ తమకు దొరికిన స్టోన్స్ గురించి తెలుసుకోవడానికి యూట్యూబర్స్ కి కామెంట్ చేస్తారు లేదా బయట ల్యాబ్ ఉంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయిస్తారు. అందుకే ఈ వీడియోని క్రియేట్ చేయడం జరిగినది. ముందుగా ఫ్రెండ్స్, నా మునుపటి వీడియోలో మనం డైమండ్ షేప్, కలర్ మరియు సైజ్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మనం వజ్రాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. వర్షాలు పడితే చాలు ఈ వజ్రాల అన్వేషణం కోసం పెద్ద ఎత్తున ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పొలాల్లో తమ వేటను కొనసాగుతారు. చాలాసార్లు చాలా ప్రజలకి పొలాల నుండి ఇంటి వెనక నుంచి లేదా దారిలో నడుస్తున్నప్పుడు చాలా మందికి కఠినమైన రాళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఇక ఆ రాయి వజ్రమా కాదా అని తెలుసుకోవడానికి ప్రజలు ఒకవేళ చుట్టుపక్కల డైమండ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటే అక్కడ కన్సల్టెన్సీ ఫీ చెల్లించి ఆ రాయిని టెస్ట్ చేయిస్తారు. అప్పుడు మనకి ఆ రాయి ఏమిటో అని తెలుస్తుంది. కానీ మీకు లభించిన ఆ కఠినమైన రాయి వజ్రమా కాదా అని మీరే అధికారం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇది వజ్రమా కాదా తెలుసుకోవడానికి 5 సరళమైన ట్రిక్స్ అండ్ టిప్స్ చెబుతాను. మీకు లభించిన రాయి వజ్రమా కాదా అని అనువర్తనం స్వయముగా చెప్పగలరని నేను మీకు చెబుతాను. అవి ఏమి అంటే, మొదటిది డైమండ్ ప్రాపర్టీస్, అంటే వజ్రం యొక్క లక్షణాలు. రెండవది డైమండ్ హార్డ్నెస్, అంటే వజ్రం కఠిన్యం. మూడవది డిస్ట్రక్టివ్ టెస్ట్, అంటే విధ్వంసక పరీక్ష. నాలుగవది డైమండ్ డెన్సిటీ, అంటే సాంద్రత పరీక్ష. ఐదవది డైమండ్ టెస్టర్స్. ఈ 5 ఉపాయాలతో డైమండ్స్ ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మొదటిది డైమండ్స్ ప్రాపర్టీస్, అంటే వజ్రం యొక్క లక్షణాలు. వజ్రం యొక్క లక్షణాలు ఏవి అంటే, వజ్రం యొక్క ఆకారం, కలర్, సైజ్, వీటి గురించి మనం నా మునపటి వీడియోలో మాట్లాడుకుందాం. వజ్రం యొక్క ఆకారం క్యూబిక్ క్రిస్టల్లా ఉంటుంది లేదా త్రిభుజాకార ఆకారంలో ఉంటుంది. అదనపు తెలుసుకోవాల్సినవి ఏమి అంటే, ఆ రాయి పైన సిల్వర్ కోడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సీ గైస్, ఈ 2 రాళ్లలో మీరే ఈజీగా
సిల్వర్ కోడింగ్ ని తెలుసుకోవచ్చు. దీని తరువాత ఈ కఠినమైన రాయి పైన చిన్న చిన్న త్రిభుజకార ఆకారాలు మరియు గీతలు ఏర్పడి ఉంటాయి. ఇక రెండవది డైమండ్ హార్డ్నెస్, అంటే డైమండ్ యొక్క కఠిన్యం. వజ్రం యొక్క కఠిన్యం ఏమి అంటే, వజ్రాన్ని ఏ రాయి కూడా రుద్దలేదు మరియు డైమండ్ని ఒక డైమండ్ మాత్రమే రుద్దుతుంది. డైమండ్ యొక్క హార్డ్నెస్ అంటే కఠిన్యం ఎంత ఉంటుంది అంటే మోస్కెల్ ప్రకారం 10 ఉంటుంది. కావాలంటే ఈ మోస్కెల్ చార్ట్ని చూడొచ్చు. అందుకే వజ్రాన్ని ఏ రాయి గీకలేదు. ఇక మూడవది డిస్ట్రక్టివ్ టెస్ట్, అంటే విధ్వంసక పరీక్ష అని అర్థం. ఈ టెస్ట్ ఏమి అంటే, మీరు ఈ టెస్ట్ని చేస్తే ఒకవేళ మీ చేతిలో డైమండ్ కాకుండా వేరే రాయి ఉంటే ఆ రాయి రుద్దిపోతుంది మరియు దానిపైన స్క్రాచెస్ అంటే గీతలు ఏర్పడతాయి. కావాలంటే టెస్ట్లో చూడొచ్చు. మిత్రులారా, ముందు ఈ క్రిస్టల్ని గ్రైండింగ్ స్టోన్తో గీకి చూద్దాం. కొంచెం హార్డ్గా గీకితే రెండు స్టోన్స్ కూడా గీకిపోతాయి మరియు బోత్ గ్రైండింగ్ స్టోన్ మరియు క్రిస్టల్ రెండింటిపైన గీతలు ఏర్పడతాయి. కావాలంటే ఈ టూ ఫోటోస్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ముందు ఫోటో గ్రైండింగ్ స్టోన్ పైన గీకి ఉంది మరియు రెండవది స్టోన్ యొక్క ప్రీవియస్ ఫోటో. ఇక సేమ్ ఇలానే డైమండ్ని కూడా గీకి చూద్దాం. కొంచెం హార్డ్గా గీకితే సి గైస్, డైమండ్ పైన ఎలాంటి గీతలు ఏర్పడలేదు. ఈ విధముగా ఇసుక రాయి అంటే దీనిని గ్రైండ్ స్టోన్ అని అంటారు. ఈ గ్రైండ్ స్టోన్ పైన రాయిని గీకి చూడొచ్చు. ఇక నాలుగవది స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్, అంటే దీనికి డెన్సిటీ అని కూడా అంటాము. ఈ ఒక్క టెస్ట్ లో ఎగ్జాక్ట్ గా మీ దగ్గర ఉన్న రాయి ఏదో ఈ టెస్ట్ చేసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఏ స్టోన్ అయినా, అది క్రిస్టల్ అయినా, రూబీ అయినా, జెర్కాన్ అయినా, డైమండ్ అయినా, ఏ స్టోన్ ఉన్నా ఈ ఒక్క టెస్ట్ లో ఈజీగా తెలిసిపోతుంది. ముందుగా ఫ్రెండ్స్, ఈ గ్రావిటీ చార్ట్ ని గుర్తుకు పెట్టుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నౌ స్టార్ట్ ద టెస్ట్. ముందుగా ఫ్రెండ్స్, ఒక స్మాల్ డిజిటల్ స్కేల్ ని తీసుకొని మా దగ్గర ఉన్న రాయిని ఆ స్కేల్ పైన వైట్ చేసి ఆ యొక్క వైట్ ని నోట్ చేసుకోవాలి. దీనికి మాస్ ఆఫ్ ది స్టోన్ అని అంటాము. ఇక దీని తరువాత ఒక డిస్పోజల్ గ్లాస్ లో ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టుకుని ఆ గ్లాస్ ని స్కేల్ పైన పెట్టాలి మరియు ఆ గ్లాస్ యొక్క వైట్ ని టేర్ చేసేయాలి. అంటే ఆ గ్లాస్ అలాగనే పెట్టి స్కేల్ కౌంట్ 0 చేయాలి. దీని తరువాత ఆ స్టోన్ ని ఒక దారంతో కట్టి కరెక్ట్ గా గ్లాస్ సెంటర్ లోకి తీసుకువచ్చి అప్పుడు వచ్చే వైట్ ని నోట్ చేసుకోవాలి. ఈ వైట్ ని వాల్యూమ్ అని అంటారు. దీని తరువాత ముందు వచ్చిన స్టోన్ వైట్ మరియు తర్వాత వచ్చిన స్టోన్ వైట్ బోత్ మాస్ అండ్ వాల్యూమ్ ని డివైడ్ చేయాలి. ఫ్రెండ్స్, డెన్సిటీ యొక్క ఫార్ములా ఏమి అంటే, డి ఈజ్ ఈక్వల్ టు ఎం బై వి, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు స్టోన్ యొక్క వైట్ 7.8 గ్రామ్స్ బై వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా దీని ఆన్సర్ 2.60 అని వచ్చింది. ఇక స్పెసిఫిక్ గ్రావిటీ చార్ట్ లో 2.60 క్వార్ట్స్ కి ఉంది, అంటే ఈ స్టోన్ క్వార్ట్స్ అని అర్థం. అలాగే ఫ్రెండ్స్, డైమండ్ ని కూడా వైట్ చేసి చూద్దాం. ఇక్కడ డైమండ్ వైట్ 1.76 గ్రామ్ మరియు దీని వాల్యూమ్ ఇన్ వాటర్ లో 0.5 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 3.52 గ్రామ్స్ వచ్చినది. అయితే ఇక స్పెసిఫిక్ గ్రావిటీ చార్ట్ లో డైమండ్ కి 3.52 గ్రామ్స్ ఉంది.
దీని అర్థం ఆ రాయి డైమండ్ అని. ఫ్రెండ్స్, మీకు ఈ నాలుగు ట్రిక్లలో ఏ ట్రిక్ నచ్చిందో కింద కామెంట్స్లో రాయండి. ఓకే, ఇక లాస్ట్ ట్రిక్ ఈస్ డైమండ్ టెస్టర్. ఫ్రెండ్స్, డైమండ్ టెస్టర్స్ చాలా విధాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఓన్లీ రెండు టెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది డైమండ్ సెలెక్టర్ 2. ఈ డైమండ్ సెలెక్టర్ 2 అందరికీ అందుబాటులో ఉంటుంది. మరియు రెండవది ప్రెసిడియం టెస్టర్. అయితే ఇక డైమండ్ సెలెక్టర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ సెలెక్టర్ ఎలా పనిచేస్తాయి అంటే, స్టోన్ యొక్క హార్డ్నెస్ ని మాత్రమే కౌంట్ చేసి మీకు బీప్ సౌండ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నోట్ చేయాల్సినవి ఏమి అంటే, అకార్డింగ్ టు మోస్ స్కేల్ ఫైనల్ లో ఉన్న 4 స్టోన్స్ అంటే నంబర్ 7 క్రిస్టల్, నంబర్ 8 టాపేజ్, నంబర్ 9 రూబీ మరియు నంబర్ 10 డైమండ్. అంటే డైమండ్ టెస్టర్ లో ఎన్ని లైట్స్ ఉన్నాయో మీరు ఎప్పుడైనా కౌంట్ చేశారా? అవి ఎగ్జాక్ట్ గా 10 ఉంటాయి. మరియు మోస్ స్కేల్ ప్రకారం హార్డ్నెస్ 10 ఉంటుంది. మరియు ఈ టెస్టర్ లో ఫైనల్ లో ఉన్న 3 లైట్స్ టాపేజ్ అయినా, రూబీ అయినా, డైమండ్ అయినా బ్లింక్ అవుతాయి. మరియు క్రిస్టల్ అయినా కొన్నిసార్లు బ్లింక్ అవుతాయి. వీటికి చూసి చాలా మంది ఆ స్టోన్ ని డైమండే అని అనుకుంటారు. కానీ చాలా వరకు అది తప్పు అయి ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏమి అంటే, ఈ డైమండ్ సెలెక్టర్ 2 టెస్టర్ తో మనం 60% సరిగ్గా టెస్ట్ చేయలేము. ఇక రెండవది ప్రెసిడియం టెస్టర్. ఈ ప్రెసిడియం టెస్టర్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. కావాలంటే దీని యొక్క లింక్ నేను క్రింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ టెస్టర్ ఎలా పనిచేస్తాయి అంటే, ఇంతకు ముందు మనము డైమండ్ డెన్సిటీలో స్టోన్ ని కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ గా ఎలా తెలుసుకుందామో అలానే ఈ టెస్టర్ పనిచేస్తాయి. అంటే మీ రాయి డైమండా, క్రిస్టల్లా లేదా రూబీనా, ఏ రాయి అయినా దాని యొక్క పేరు చూపిస్తుంది. మిత్రులారా, మీరు ఈ 5 ట్రిక్స్లలో ఏ ట్రిక్ ని ఇష్టపడతారో కింద కామెంట్ లో చెప్పండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. మరియు ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మనం చాలా కష్టపడ్డాము. దీనికి లైక్ ఖచ్చితంగా చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.